हाई फ्रेंड्स, నేను గణేష్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో గిఫ్ట్ కార్డ్స్ ఎలా బై చేయాలి, ఎలా సేల్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో గిఫ్ట్ కార్డ్ అంటే నార్మల్గా సేలింగ్ అయితే బెస్ట్ వెబ్సైట్స్ అయితే లేవు. nafa.com కానీ లేకుంటే zingo.com కానీ వీటిలో అయితే మనం గిఫ్ట్ కార్డ్స్ అయితే సేల్ చేసేవాళ్ళం ప్రీవియస్గా అయితే. సో అందులో అయితే అన్ని గిఫ్ట్ కార్డ్స్ సేలింగ్ ఆప్షన్ అయితే రాలేదు. సో ఇప్పుడు ఒక కొత్త మెథడ్, యూజ్ మై కార్డ్స్ వాళ్ళు ఏంటంటే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనిలో ఏంటంటే ఒక మెథడ్ని యాడ్ చేశారు, ఏంటంటే యాడ్ గిఫ్ట్ కార్డ్ ఆప్షన్. అంటే మీరు గిఫ్ట్ కార్డ్ కొనొచ్చు అండ్ సేల్ చేయొచ్చు ఎట్ ఎ టైమ్. సో తక్కువ మార్జిన్లో మీరు సేల్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఏంటంటే ఫ్లిప్కార్టు, అమెజాను అండ్ అదే కాకుండా మీకు బుక్ మై షో కానీ, సో డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్కి సంబంధించిన గిఫ్ట్ కార్డ్స్ కావాలనుకోండి, వీళ్ళ దానిలో మీరు వెళ్ళి గిఫ్ట్ కార్డ్స్ కొనుక్కోవచ్చు. వాళ్ళే యాడ్ చేసేసి మీరు డైరెక్ట్గా మీ కావాల్సిన దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మెయిన్ ప్రాఫిట్ ఏంటంటే యూజర్స్కి ఏం ప్రాఫిట్, అంటే బయ్యర్స్కి ఏం ప్రాఫిట్, సేలర్స్కి ఏం ప్రాఫిట్ నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బయ్యర్ని అయితే కనుక నాకేం ప్రాఫిట్ ఉంటుంది, 200 రూపాయలు గిఫ్ట్ కార్డు నాకు ఓన్లీ 190 రూపీస్ లేకుంటే 180 రూపీస్కి వస్తే నాకు అక్కడ 20 రూపాయలు సేవ్ అవుతుంది కదా. సో బయ్యర్కి ఈ అమౌంట్ సేవ్ అవుతుంది. సో సేలర్కి ఏంటి ప్రాఫిట్ అని అనుకోవచ్చు, ప్రాఫిట్ అయితే ఉండదు, కానీ వాళ్ళ గిఫ్ట్ కార్డ్ని అయితే అమ్ముకోవచ్చు. ఎందుకంటే వేరే దానిలో అయితే బెస్ట్ ఆప్షన్స్ అయితే లేవు. మీకు అమెజాన్లో అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ చాలామంది దగ్గర 1000 ఉండిపోయి అంటే, 5000 10000 గిఫ్ట్ కార్డు ఉండిపోయి అంటే వాళ్ళు ఒక 5-6% లేకుంటే 2-3% 4% ఒక 10000 గిఫ్ట్ కార్డు ఉందనుకోండి, మీరు అది 9500కే సేల్ చేస్తారంటే వస్తారు కదా, చాలామంది యూజర్స్ వస్తారు. సో ఇలా ఏంటంటే మీరు ఒకవేళ ఇక్కడ మీకు కూడా ప్రాఫిట్ ఉంటుంది, మీ గిఫ్ట్ కార్డ్ సేల్ అవుతుంది, ప్లస్ అది కాకుండా మీకు మనీ అనేది ఆ టైంలో దొరుకుతుంది. సో ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే మనం మనీ విత్డ్రా చేస్తామో వితిన్ 1-3 డేస్లో, అంటే మ్యాక్సిమం 1 వర్కింగ్ డేనే పడుతుంది, కానీ సమ్టైమ్స్ సండే సాటర్డే వచ్చింది అనుకోండి, లేట్ అవ్వచ్చు, 1-3 డేస్ అయితే మ్యాక్సిమం టైం అయితే పడుతుంది. మనకి డైరెక్ట్గా బ్యాంకే ఇచ్చేస్తారు క్యాష్. సో ఎక్కడ కూడా మనకి ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఏదైతే మీరు గిఫ్ట్ కార్డ్ సేల్ చేస్తారో ఆ అమౌంట్ మీకు బ్యాంకులోకే రావడం అయితే జరుగుతుంది. సో దీని ప్రాసెస్ ఏంటి ఎలా అన్నది చెప్తాను. అందరూ 5% డిస్కౌంట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు, 3-2% డిస్కౌంట్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు అసలు మేకింగ్ ప్రాసెస్ ఏంటి, అసలు మనం ఈ usemycards.comలో యూజ్ చేసుకొని మన గిఫ్ట్ కార్డ్ ఎలా సేల్ చేయాలి, ఎలా బై చేయాలి అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్గా ఏంటంటే నేను కంప్లీట్గా స్టెప్ చెప్పేస్తాను, దాని తర్వాత ఏంటంటే బయ్యర్ పొజిషన్ ఏంటి, సెల్లర్ పొజిషన్ ఏంటి, ఈ రెండు ఎలా కంబైన్డ్ అవుతాయి ఇవన్నీ నేను చెప్తాను. ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెయ్యి అంటే ఇక 2 పర్సన్స్ ఉన్నారనుకోండి, ఇది సెల్లరు ఇది బయ్యరు. ఓకే, సో ఇక్కడ మీరు బయ్యర్ ఏం చేయాలి, సెల్లర్ ఏం చేయాలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, మిక్స్ విత్ స్క్రీన్ షాట్స్, అంటే స్క్రీన్ వీడియో కూడా ఆల్రెడీ నేను రికార్డ్ అయితే చేసి పెట్టాను. సో దీంతో పాటుగా నేను చెప్పేస్తాను, బయ్యర్ అయినా సెల్లర్ అయినా, అంటే సెల్లర్ అయినా బయ్యర్ అయినా కూడా మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అవ్వాలి. అందుకని ఏంటంటే usemycards.comలోకి వెళ్ళి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వండి. సో ఈ సెల్లర్ రిజిస్టర్ అవ్వాలి అండ్ బయ్యర్ కూడా రిజిస్టర్ అయితే అవ్వాలి. సో ఈ సెల్లర్ ఏదైతే ఉన్నారో వీళ్ళు రిజిస్టర్ అవుతారు, వీళ్ళు రిజిస్టర్ అవుతారు. సో గిఫ్ట్ కార్డ్ సేలర్ అంటే గిఫ్ట్ కార్డ్ సేల్ చేయాలనుకున్నారు కావున ఏం చేస్తా, ఫస్ట్ ఒక గిఫ్ట్ కార్డ్ని యాడ్ చేసుకోవాలి, అంటే గిఫ్ట్ కార్డ్ లిస్టింగ్లో పెట్టాలి. ఎలా అంటే నా దగ్గర 1000 రూపాయలు గిఫ్ట్ కార్డు ఉంది, దాని ఎంత అమౌంట్ పెట్టుకోవాలి ఇవన్నీ. సో దానికోసం ఏం చేయాలి, గిఫ్ట్ కార్డ్ అనే ఆప్షన్ అక్కడే ఉంటుంది పైన, దాన్ని క్లిక్ చేసుకోవాలి. సేలర్ పొజిషన్లో గిఫ్ట్ కార్డ్ ఎప్పుడైతే సేలర్ సెలెక్ట్ చేసుకుంటారో, సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన తర్వాత ఆ గిఫ్ట్ కార్డ్ డీటెయిల్స్ ఏంటి, ఎంత అమౌంట్ వర్త్ గల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గిఫ్ట్ కార్డ్ 100 రూపాయలు గిఫ్ట్ కార్డ్ ఉందనుకోండి, 100 రూపాయలు అమౌంట్ ఎంటర్ చేయాలి. మీరు దాన్ని ఎంత సేవ్ చేయాలనుకుంటున్నారు, అంటే 96 95 97 99 ఎంత మీ ఇష్టం, అది ఎంత సేల్ చేయాలనుకుంటే ఆ అమౌంట్ అక్కడ మెన్షన్ చేయాలి. దాంతోపాటుగా గిఫ్ట్ కార్డు ఇది వ్యాలిడిటీ కావాలి. సో ఆ వ్యాలిడిటీ మ్యాక్సిమం 6 మంత్స్, 1 ఇయర్ అట్లా వ్యాలిడిటీ ఉంటుంది. సో ఆ వ్యాలిడిటీని కూడా మెన్షన్ అయితే చేస్తారు. మెన్షన్ చేసి నెక్స్ట్ యాడ్ సింపుల్గా యాడ్ కొట్టేస్తే యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ సేలర్ అనేవాళ్ళు కార్ట్లో పెట్టేశారు. సో తన పని ఏంటి, సేల్ చేయాలనుకున్న గిఫ్ట్ కార్డు తను ఏంటంటే ఆల్రెడీ యాడ్ లిస్టింగ్లో పెట్టేశారు అన్నమాట గిఫ్ట్ కార్డ్ని. సో ఇప్పుడు బయ్యర్ పొజిషన్ ఏంటి, యాడ్ లాగిన్ అవుతాడు, ఒకవేళ కావాలనుకుంటే కనుక తను ఏంటంటే తనకు ఒక ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ నచ్చింది 100 రూపాయలది, తను ఎవరైతే సేలర్ ఉన్నారో వాళ్ళు లిస్టింగ్ చేసింది. సో అప్పుడు ఏం చేస్తాడు తను, ఈ లాగిన్ అయ్యి గిఫ్ట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి. 2 మెథడ్స్ ఉన్నాయి, మీరు కావాలంటే బయ్యర్ కూడా లిస్టింగ్లో పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో అది ఎలా అన్నది నేను చెప్తాను. సో ఇప్పుడు ఏం చేస్తారు, బయ్యర్ వెళ్ళిన వెంటనే అక్కడ మీకు డాష్బోర్డ్లో చాలా కనిపిస్తే గిఫ్ట్ కార్డ్స్ అనే సెక్షన్లోకి వెళ్తే కింద చాలామంది లిస్టింగ్లో పెట్టుంటారు. ఆ లిస్టులో ఒక అతన్ని సెలెక్ట్ చేసుకున్నాడు, అతను ఏంటంటే 100 రూపాయలకి 96 అనేది సేల్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు, ఈ బయ్యర్ ఎవరైతే ఉన్నారో ఈ బయ్యర్ డైరెక్ట్గా అక్కడ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు, అంటే అపీల్ చేస్తారు. అపీల్ అంటే ఆర్డర్ చేయడం అన్నట్టు. సో సింపుల్గా మ్యాచ్ అని సంథింగ్ ఆప్షన్ ఉంటుంది, సింపుల్గా మ్యాచ్ అని కొడితే కనుక మీకు ఆర్డర్లోకి వెళ్ళిపోదు, మై ఆర్డర్స్లోకి, వ్యూ ఆర్డర్లోకి వెళ్ళండి. బయ్యర్ వ్యూ ఆర్డర్ క్లిక్ చేసిన వెంటనే అక్కడ ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ అనేది చేయమంటుంది.
ఇక్కడ ఎంత మనకి ఈ సాలరీ ఎంత సేల్ చేస్తున్నా 95 కి సేల్ చేస్తున్నాడు సో ఇక్కడ 95 గాని 96 గాని ఇక్కడ తన పే చేస్తాడు 95 ఏ పే చేయాలి సో 95 పే చేస్తాడు సో పే చేయాలంటే ఫస్ట్ గా వాలెట్ లో మనీ యాడ్ చేసుకోవాలి సో వాలెట్ లో యాడ్ చేయాలంటే ఓన్లీ యూపీఐ ద్వారా మీరు బయ్యర్ అనే వాళ్ళు యాడ్ చేస్తారు సో బయ్యర్ ఎవరైతే ఉన్నారు వీళ్ళు 95 రూపాయస్ అనేది యాడ్ చేసేశారు యాడ్ అవడానికి ఒక 1 ఆర్ 2 మినిట్స్ అయితే టైం పడుతుంది వెయిట్ చేయండి మీ మనీ ఎక్కడికి అయితే పోవు सो एपड़ बयर मनी ऐडो तुम प्रोसीडर प्रोसीडन तरह एम सो अमौंटे प्रासेस दिन तरह इंकोक इनफर्मेशन इवाली अदे यूजर नेम पासवर्ड सो यूजर नेम पासवर्ड फॉर एग्जांपल फ्लिपकार्ट गिफ्ट कार्ड कोना फ्लिपकार्ट यूजर नेम पासवर्ड यूजर नेम मोबाइल नंबर वस्तु पासवर्ड एदो टेंपररी पासवर्ड पे ओरिजिनल पासवर्ड शेयर अभी कोई रिस्की है पासवर्ड चेंज अपड़कूर चेंज మళ్ళీ వేరే పాస్వర్డ్ ప్రొవైడ్ చేయండి సో ఇప్పుడైతే పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తారో యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేసి కంటిన్యూ కొట్టేసిన వెంటనే మీ దగ్గర నుంచి సాలరీకి ఇక్కడ ఒక నోటిఫికేషన్ వస్తుంది సో వాళ్ళు ఎవరైతే బయ్యర్ ఉన్నారో వాళ్ళు పేమెంట్ అయితే కంప్లీట్ చేశారు మీరు ఇతని ఇప్పుడు ఇతని అకౌంట్ లో మీరు మనీ యాడ్ చేయాలి అంటే ఏదైతే మీ గిఫ్ట్ కార్డ్ ఉందో ఇతని అకౌంట్ లో యాడ్ చేసేయాలి సో మీకు ఏ అకౌంట్ లో కావాలో బయ్యర్ ఆ అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి బయ్యర్కి ఏ అకౌంట్ లో అయితే फ्लिपकार्ट गिफ्ट कार्ड का अकाउंट डीटेल्स इव्वासी सो इक सैलरी बयर यूजर नेम पासवर्ड इवन डैशबोर्ड चूपे सो आ वेबसाइट के यूजर नेम अं पासवर्ड लॉगिन सो इक नैन अमेजा चूपान यमन एपड़े अमेजा लॉगिन लॉगिन ऐड गिफ्ट कार्ड दिल्ली तन दर ए वोचर को दिन अप्लाई ऐडें विथ स्क्रीन षाटी हेल्प सो एपड़ स्क्रीन षाटेको तनेंता ఇప్పుడు తన ఆల్్రెడీ యాడ్ అయితే మనీ చేసేశారు కదా ఆ కూపన్ కోడ్ అలానే కాపీగా ఉంచండి మీకు ఇంకో దానికి ఉపయోగపడుతుంది ఎవరైతే సెల్లర్ ఉన్నారో ఆల్్రెడీ యాడ్ అయితే చేసేశారు ఇతను బయ్యర్ అమెజాన్ అకౌంట్ లో 100 రూపాయస్ అయితే యాడ్ చేసేశారు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు 100 రూపాయస్ యాడ్ చేసేశారు నేనైతే కన్ఫర్మేషన్ కొట్టేస్తాను నేను యాడ్ చేసేశాను అని చెప్పేసి కొట్టేసిన తర్వాత మాకు అక్కడ ఏదైతే గిఫ్ట్ కార్డ్ మనం యాడ్ చేసామో ఆ కూపన్ కోడ్ అక్కడ కూడా సబ్మిషన్ చేయాలి సో బై హెట్ కే లో సారీ యూజ్ మై కార్డ్స్ లో కూడా మీరు సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది సో సబ్మిషన్ చేసేసిన వెంటనే ఇక్కడ రిసీవర్ అంటే బయ్యర్ కి ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ కోసం అడుగుతుంది మీ అకౌంట్ లో నిజంగానే మనీ యాడ్ అయ్యాయా సో బయ్యర్ నా అకౌంట్ లో యాడ్ అయ్యాయి అని చెప్పారు అనుకోండి ప్రాబ్లం లేదు యాడ్ అవ్వలేదు అని చెప్పారు అనుకోండి యూజ్ మై కార్డ్స్ టీమ్ ఏంటంటే ఈ సెల్లర్ ని కాంటాక్ట్ అవుతాయి ఏమని మీరు ఇలా రిక్వెస్ట్ పెట్టారు మీరు అతను మనీ ప్రొసీడ్ చేయలేదు మీరు ప్రొసీడ్ చేస్తే మీ మనీ అనేది మీకు ఇస్తాం సో ఇక్కడ ఏంటంటే బయ్యర్ పే చేసేసాడు ముందే డబ్బులు కానీ అవి సెల్లర్ కి వెళ్ళవు బై ఎవరైతే యూజ్ మై కార్డ్స్ వాళ్ళది ఉందో వాళ్ళకి వెళ్తుంది వాళ్ళే హోల్లో పెట్టుంటారు ఎప్పుడైతే తను అంటే బయ్యర్ తన గిఫ్ట్ కార్డ్ యాడ్ అయ్యిందని కన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే సాలర్ అకౌంట్లోకి యాడ్ చేస్తారు సో ఇది ప్రాసెస్ అన్నట్టు ఎప్పుడైతే నేను నాకు ఆల్రెడీ బయ్యర్ గిఫ్ట్ కార్డ్ వచ్చేసింది కదా సింపుల్గా యాక్సెప్ట్ కొట్టేస్తాను అగ్రీ అయిపోయింది ఐ కన్ఫర్మ్ అనేసి ఆప్షన్ ఉంటుంది దాన్ని కూడా ఎనేబుల్ చేస్తాను ఎప్పుడైతే నేను ఎనేబుల్ చేశాను ఇక్కడ కన్ఫర్మేషన్ అయినండి ఇక్కడ తన వాలెట్లో అంటే సాలర్ వాలెట్లో అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది సో ఈ అమౌంట్ ఎప్పుడైతే యాడ్ అయిపోతుంది తను విత్డ్రా చేసేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మినిమం ఇక్కడ విత్డ్రా వచ్చేది 100 రూపీస్ ఉంది మరి 100 రూపాయలు అవ్వలేదు కదా నేను ఇంకో గిఫ్ట్ కార్డ్ సెండ్ చేయాలా లేకుంటే ఇంకో గిఫ్ట్ కార్డు ఏం చేయాలనేసి చాలా మంది అనుకోవచ్చు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు మీరు ఇంకొక 5 రూపాయలు యాడ్ చేసేసుకుని 100 రూపాయలు విత్డ్రా చేసేసుకోవచ్చు సో యూపీఐ ద్వారా యాడ్ చేసేసుకుని ఆ 100 రూపాయలు విత్డ్రా చేస్తే మీ బ్యాంక్ క్యాష్ అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ సెల్లర్ కి గిఫ్ట్ కార్డ్ సేల్ అయిపోయింది ఇక్కడ బయ్యర్ కి ప్రాఫిట్ కూడా వచ్చేసింది సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను బయ్యర్ ఏంటి సెల్లర్ పొజిషన్ ఏంటని సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి ఇప్పుడు ఏంటంటే యూజ్ మై కార్డ్స్ లో గిఫ్ట్ కార్డ్ ఎలా బై చేస్తారు సేల్ చేస్తారు అని మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇప్పుడు ఏంటంటే ప్రాసెస్ అసలు గిఫ్ట్ కార్డ్ ప్రాసెస్ సేల్ అండ్ బై ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను చెప్పేస్తాను ఏం లేదండి ఇద్దరు ఉంటారు బయ్యరు సెల్లరు సో ఇప్పుడు ఏం చేస్తారు ఇద్దరు కూడా లాగిన్ అవుతారు లాగిన్ అయిన తర్వాత సెల్లర్ ఏం చేస్తాడు ఆల్రెడీ గిఫ్ట్ కార్డ్ లిస్టింగ్ లో పెట్టుంటాడు లిస్టింగ్ లో పెట్టేసి తను సైలెంట్గా ఉంటాడు సో ఇప్పుడు బయ్యర్ ఏం చేస్తాడు తనకి నచ్చిన గిఫ్ట్ కార్డు సెల్లర్ ని కాంటాక్ట్ అవుతాడు అంటే అప్లై చేస్తాడు సో అప్లై చేసిన తర్వాత ఏంటంటే సెల్లర్ కు ఒక నోటిఫికేషన్ వస్తుంది మీరు అక్కడ రీఫ్రెష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు సో ఎప్పుడైతే సెల్లర్ వస్తుంది సెల్లర్ అయితే తను కన్ఫర్మేషన్ చేసుకుంటాడు సో కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఈ బయ్యర్ కూడా తన అమౌంట్ పే చేసేసి అండ్ అంతేకాకుండా ఏంటంటే అక్కడ తన యూజర్ నేమ్ పాస్వర్డ్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుక్ మై షో ఉందనుకోండి దానికి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది అండ్ అంతేకాకుండా కొంతమంది మొబైల్ నెంబర్తో ఉంటుంది మీరు బయ్యరు సెల్లర్ కాంటాక్ట్లో ఉండొచ్చు అంటే అక్కడ చాట్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ చాట్ అనే ఆప్షన్ ద్వారా కూడా కాంటాక్ట్లో ఉండొచ్చు సో మీకు ఇక్కడెక్కడ కూడా మిస్కమ్యూనికేషన్ అయితే అవ్వదు సో ఎప్పుడైతే మీరు బయ్యరు తన డీటెయిల్స్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ సేవ్ చేస్తారో అప్పుడు ఏం చేస్తారు సెల్లర్ ఏం చేస్తారు తన అకౌంట్లో లాగిన్ అయ్యి తన దగ్గర ఉన్న గిఫ్ట్ కార్డ్ని అందులో యాడ్ చేస్తారు యాడ్ చేసిన వెంటనే ఇక్కడ మళ్ళీ బయ్యర్ ఏం చేస్తాడు తన కన్ఫర్మేషన్ అయిపోయిందని చెప్పేసి అప్రూవ్ కొట్టాడు అనుకోండి సో ఇక్కడ బయ్యరు
అమౌంట్ పే చేసేసారు, అది యూజ్ మై కార్డ్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ సెల్లర్ ఎప్పుడైతే కన్ఫర్మేషన్ బయర్ చేసేస్తాడో సెల్లర్కి డైరెక్ట్గా వాలెట్ బ్యాలెన్స్ పడిపోతుంది. సో పడిపోయినాయంటే తను విత్డ్రా చేసేసుకోవచ్చు 100 రూపాయలు అయితే. సో 100 రూపాయలు అవ్వకపోతే యాడ్ మనీ చేసేదాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇది గైస్ ప్రాసెస్ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఫైనల్గా వన్ థింగ్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను, దీనివల్ల ఎటువంటి రిస్క్ అయితే ఉండదు. మీ అకౌంట్ టెంపరీ పాస్వర్డ్ పెట్టుకోండి. మీకు అమెజాన్లో ఎలా టెంపరీ పాస్వర్డ్ పెట్టుకోవాలో మీ అందరికీ తెలుసు. మై అకౌంట్ సెక్షన్లోకి వెళ్తే కనుక అక్కడ మీకు ప్రొఫైల్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి పాస్వర్డ్స్ అని ఉంటుంది. పాస్వర్డ్స్ కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని అప్పటికప్పుడు ఇచ్చేసి మీకు ఒకవేళ అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ కావాలి, ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్స్ కావాలనుకుంటే కనుక ఈ విధంగా ట్రై చేసి అయితే చూడండి. మ్యాక్సిమం ఉన్న పాస్వర్డ్ ఇచ్చినా కూడా తర్వాత పాస్వర్డ్ అయితే ఎప్పుడైతే మీకు ఆఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయర్ ఉన్నారనుకోండి, కొనేసారు యాడ్ అయిపోయింది, మీ గిఫ్ట్ కార్డ్ యాడ్ అయిపోయిందో ఆటోమేటిక్ నెక్స్ట్ పాస్వర్డ్ చేంజ్ చేసేయడం చాలా మంచిది. ఎందుకంటే దానివల్ల మీరు కూడా సేఫ్ జోన్లో ఉంటారు. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటారు, బయర్ ఎలా గిఫ్ట్ కార్డ్ బై చేయాలి, ఎలా సేల్ చేయాలి అన్నది కూడా కంప్లీట్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ డిస్క్రిప్షన్లో కూడా కంప్లీట్గా ప్రాసెస్ ఎలా చేయాలన్నది తెలుగులో రాసి పెడతాను, మ్యాక్సిమం చూసి ఎంజాయ్ అయితే చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్ ఫ్రెండ్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను.